మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత నానావత్ భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ విస్తృతంగా పర్యటించారు. సిరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో మంచినీటి సమస్య తలెత్తడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల సమస్యలను గుర్తించిన కిసాన్ పరివార్ సంస్థ మంచినీటి సరఫరా చేయుటకు పైప్లైన్ నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ZPHS కాంపల్లో విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని భావించి అక్కడ హెచ్ఎం వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ స్కూల్ అది. సుమారు అక్కడ చదివిన వాళ్ళు చాలామంది బ్యూరోక్రాట్స్ అయినారని చెప్పి విన్నాను, ఇంజనీర్స్ డాక్టర్స్ అయినారని చెప్పి విన్నాను. సో అక్కడ కొద్ది కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల సుమారు నాకు తెలిసి ఒక సంవత్సర కాలంలో ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అది సర్దుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ. సో దాని కొరకు అని చెప్పి ఒక సంవత్సర కాలంలో 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి వాళ్ళకి ఒక బడ్జెట్ అలొకేట్ చేసినాము. అక్కడి నుంచి మేము ముత్యాలమ్మ టెంపుల్ పోయినాము, సిరోల్ పెద్దమ్మ తల్లి సిరోల్ టెంపుల్ పోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ టెంపుల్కి కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నేను అమౌంట్ చెప్పడం లేదు, భగవంతుడికి ఇచ్చింది కాబట్టి. అక్కడ ఒక చిన్న బోర్ ఇష్యూ ఉండే, అది వాళ్ళకి చెప్పున్నాము బోర్ వేసుకోమని. మేము దానికి ఆర్థిక సహాయం కింద ఏమవుతుందో అది చేస్తామని చెప్పినాము. అక్కడి నుంచి ఏకలవ్య స్కూల్కి పోవడం జరిగింది. ఏకలవ్య స్కూల్లో వాళ్ళు సుమారు దాదాపు 600 నుంచి 700 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. కానీ నీటి సౌకర్యం లేక చాలామంది అక్కడ బాధపడుతూ ఉండే. ఎందుకు నీటి సౌకర్యం లేదు ఏంటి అని చెప్పి నేను చూసినప్పుడు అక్కడ నాకు ఒక కొన్ని విషయాలు అర్థమైంది. ఏంటంటే పైప్ లైన్ ఉంది కానీ పదే పదే డ్యామేజ్ అవుతూ ఉంది. ఆ పైప్ లైన్ భగీరథ పైప్ లైన్ నుంచి వస్తూ ఉందని చెప్పి నేను చూసినాను. అక్కడ చూస్తే ఒక కామన్ వెల్ ఒకటి ఉందంట, అక్కడ నుంచి వాటర్ రిసోర్సెస్ చాలా బాగుంది. ఒక 10 HP మోటార్ పెట్టుకొని పైప్ లైన్ వేసుకుంటే, ఒక 1.5-2 కిలోమీటర్స్ పైప్ లైన్ వేసుకుంటే దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఇంకా వాటర్ స్కేసిటీ అనే ఇష్యూ రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సరే నేను చెప్పిన దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక 2 లాక్స్ వరకు అంటే అక్కడ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. 2 లాక్స్ రూపీస్ ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను, మీరు పైప్ లైన్ చేసుకొని శాశ్వత పరిష్కారం చేసుకోండి. ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్ స్కూల్స్ కాబట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్మెంట్ చేసుకుంటే పిల్లలంతా బాగా చదువుకొని తిరిగి మళ్ళా మన జిల్లాకే వాళ్ళు పేరు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ ఒక మీడియా పాత్రికేయుడికి సాకారం నాయక్ అనే అతనికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అయినప్పుడు అతనికి కాళ్ళు ఐ థింక్ రైట్ ఫుట్ చాలా మేజర్గా డ్యామేజ్ అయింది. ఆ మేజర్గా డ్యామేజ్ అయినప్పుడు నేను చూడడం జరిగింది అతనికి. తక్షణ ఆర్థిక సహాయం కొద్దిగా చేసాము. అక్కడ ఎక్కడైతే ఆపరేషన్ చేసినారో ఆ డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మెరుగైన సహాయం చేసే విధంగా ఏ విధంగా అయితే అతనికి లైవ్లీహుడ్ నార్మల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి ఇతను మళ్ళా చేరువై తోడువై మళ్ళీ ఎట్లా ఉండాలో ఆ డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి సహకారాలు అందించాల్సి కోరినాను. 19 తారీఖు రమ్మన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అతను పోస్ట్ ఆపరేటివ్ ఏం కేర్ తీసుకోవాలో చెప్తాడు అతనికి. కంప్లీట్గా వాళ్ళు చేస్తారు. ఐగారపల్లిలో కూడా ఏదో ఒక చిన్న పెద్దమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఉండే, దానికి ఆర్థిక సాయం వాళ్ళు అడిగినారు. ఆర్థిక సాయం చేసినాడు, అమౌంట్ చెప్పలేదు ఎందుకంటే భగవంతుడికి ఇచ్చినాం కాబట్టి.